ఫాలో వస్తాయి అప్పుడు మనకి. దీంట్లో 1, 2, 5, 6 లో ఉన్నాయి కాబట్టి లేదంటే నేను ఒకసారి స్పెషాలిటీ కూడా ఒకటి పెట్టమంటే పెట్టేస్తాను. కలర్ కోసం అయితే ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా సంగం మండలంకి విజిట్ చేయడం జరిగింది. సంగం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర ఈ విలేజ్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేసుకొని పైనుంచి మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ పైనుంచి మనకి సోమశిల కానీ ఎన్ఆర్ఐ వద్దలో కానీ రానున్న కాలంలో ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు మనము ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక 9 మంది మండల లెవెల్ ఆఫీసర్లను అపాయింట్ చేస్తూ వాళ్ళకి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా వాళ్ళకి గైడ్లైన్స్ సూచనలు ఎక్కడైతే లోలైన్ ఏరియా ఉందో ఇండెంటెడ్ విలేజెస్ ఉందో లేకపోతే మామూలుగా పెన్నా రివర్ బండ్ రివర్ బండ్స్ ఉంటాయి అక్కడ ఏమైనా బ్రీచెస్ అంటే తెగిపోతే ఆ ఏరియాలో ఉన్న విలేజెస్ ఏమైనా కానీ సబ్మిటెడ్ అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా అట్లా జరిగితే అది రిహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించాలని చెప్పి వాళ్ళు 24/7 సర్వీసెస్ చేస్తూ ఈ యాక్టివిటీస్ అన్నీ ఈ ఫ్లడ్ ప్రోన్ పీరియడ్లో యాక్టివిటీస్ అన్నీ చేపట్టాలనే ఉద్దేశంతో వారికి గైడ్లైన్స్ చెప్పి నేను కూడా కొన్ని లోలేని ఏరియాలో విజిట్ చేసి కలెక్టర్ గారికి నేను వెళ్ళినట్టుగా నా రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ ఆఫీసర్లకి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫ్లడ్ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి సోమశిల కానీ మనకి పెన్నా రివర్ బండ్స్ కానీ ఎక్కడైనా బీచెస్ అయితే తగు చర్యలు చేపట్టి ఎక్కడైనా కానీ పశు నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించడానికి ఇక్కడికి రావడం జరిగింది.